ఇక సీఎం కేసీఆర్ అధ్యక్షతన 3 గంటలుగా తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. పంట రుణ మాఫీపై సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. 50,000 వరకు ఉన్న పంట రుణాల మాఫీకి నిర్ణయం తీసుకున్నారు. పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర వ్యవసాయ అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగింది. కొత్తగా మంజూరైన 7 మెడికల్ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. అదేవిధంగా కొత్తగా ఏర్పాటు చేయబోయే 5 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులపై చర్చ జరుగుతోంది. అది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ లై ద్వారా అందిస్తారు. శేఖర్, దాదాపు 3 గంటల పై నుంచే కూడా ఈ కేబినెట్ భేటీ అనేది జరుగుతుంది, ఇంకా ఎంతసేపు జరిగే అవకాశం ఉంది, అలాగే ఇంకా ఏ అంశాలకి సంబంధించి చర్చించబోతున్నారు శేఖర్? మొత్తంగా కేబినెట్ సమావేశం ఎజెండాలో 27 అంశాలు ఉన్నట్లు మనకు సమాచారం అయితే అందింది. కానీ అఫీషియల్గా ప్రకటన మాత్రం చేయలేదు. అయితే ఇప్పటి వరకు కోవిడ్కి సంబంధించినటువంటి అంశము, అదేవిధంగా వ్యవసాయ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అంశంలో వ్యవసాయ రుణాలు లో భాగంగా 50,000 వరకు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తున్నట్లు, మొత్తం 6 లక్షల మందికి లబ్ధి చెందే విధంగా ఉంటుంది రుణమాఫీ అన్నది ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక మొదటి విడతలో భాగంగా ఉన్నటువంటి 25,000 లోపు ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్లకు ఇప్పటికే రుణమాఫీ చేశారు. ఇక రెండో విడతలో భాగంగా ఈ 50,000కు సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈడబ్ల్యూఎస్ ఈ రిజర్వేషన్ కోటా ఏదైతే ఉందో, ఈ కోటా 8 లక్షల లోపు ఆదాయం ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏదైతే నిర్ణయం విషయం ఉందో దాన్ని 5 సంవత్సరాల పాటు సడలింపులు చేయాల్సిందిగా కూడా కేబినెట్ తీర్మానం చేసింది. అదేవిధంగా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక వీటితో పాటు కొత్తగా ఏర్పాటు చేయటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇప్పటి దీనికి సంబంధించి ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు సంబంధించినటువంటి అంశాన్ని కేబినెట్లో చర్చలు జరిపారు. కానీ అది ఎక్కడ వేసినటువంటి గొంగడి అక్కడే మిగిలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మాత్రం ఈ కొత్తగా ఏర్పాటు చేయటువంటి ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో, ముఖ్యంగా వరంగల్కు సంబంధించినటువంటి చెస్ట్ ఆసుపత్రి ప్రాంగణము, అదేవిధంగా వరంగల్కు సంబంధించినటువంటి ప్రాంతము, టిమ్స్ ఆసుపత్రి ఎల్బీ నగర్ గడ్డి అన్నారం సంబంధించి, అల్వాల్లో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలంటూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక పటాన్ చెరువులలో కార్మికులు, అదేవిధంగా ఇతర ప్రజల అవసరాల కోసం ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కేబినెట్ ఆమోదం మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక టిమ్స్కి సంబంధించినటువంటి నామకరణం చేస్తూ అన్ని రకాల వైద్య సేవలు అందించే విధంగా, టిమ్స్లో ఇదివరకు కేవలం కోవిడ్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ మాత్రమే ఇప్పటివరకు అందించారు, ఇక నుంచి అన్ని రకాల ట్రీట్మెంట్లు అందిస్తాయన్నట్లు కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది అని చెప్పుకోవాలి. ఇక మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అంశం కూడా కేబినెట్లో చర్చలు జరిపారు. దీనికి సంబంధించి త్వరలోనే ఇనాగ్రేషన్కి సంబంధించి ఏదైతే శంకుస్థాపనకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద, అంటే బెడ్లు, మౌలిక సదుపాయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలంటూ కూడా కేబినెట్ చర్చలు అయితే జరిపింది. ఇక ఈ ఏడాదిలోపు ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అంశం పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళాలంటూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. ఇక కోవిడ్కి సంబంధించి కొంత సీరియస్ సిచ్యువేషన్ ఉందన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, దేశంలో ఉన్నటువంటి కోవిడ్, ఆయా రాష్ట్రాల్లో కేసులు పెరుగుతూ ఉన్నాయి. డెల్టా ప్లస్కి సంబంధించినటువంటి కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో జిల్లాలలో, కొన్ని జిల్లాలలో ఎక్కువగా ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, అదేవిధంగా ఈ మేడ్చల్కి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ లిమిట్స్లో కూడా కేసులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అసలు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, రియాలిటీ ఏ విధంగా ఉంది, వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఏ రకంగా కొనసాగుతూ ఉంది, టెస్టులకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏ రకంగా కొనసాగుతుందన్న అంశాలన్నింటికి సంబంధించి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వైద్యాధికారులు వెంటనే నివేదిక కూడా ఇచ్చారు. ప్రజెంట్ వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది, వేగం పెంచాలంటూ ఆదేశాలు
జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఈ అనాథ ఆశ్రమాలకు సంబంధించి చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాటికి సంబంధించినటువంటి ప్రస్తుత స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఏ రకంగా వాళ్లకు సేవలు అందుతూ ఉన్నాయి, ప్రభుత్వం నుంచి సహాయక సహకారాలు అందుతున్నాయన్న విషయం మీద మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీలో మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు. వీళ్ళు ఒక నివేదిక రాష్ట్ర వ్యాప్తంగా అనాథాశ్రమాలకు సంబంధించి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి నివేదిక రెడీ చేసి ప్రభుత్వానికి ఇస్తే వాళ్లకు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించడము, మెరుగైనటువంటి అవకాశాలు కల్పించడము అన్న విషయం మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అన్నది తెలుస్తూ ఉంది. ఇది ఇప్పటివరకు ఓవరాల్గా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. కేబినెట్ సమావేశం కొనసాగుతూ ఉంది. ఇక నీటి ప్రారుదలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా కేంద్రం విడుదల చేసినటువంటి గెజిట్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఉద్యోగాల నియామకాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇట్లా చాలా అంశాలు అయితే ఉన్నాయి. రామప్ప టెంపుల్ అభివృద్ధికి సంబంధించి ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఒకటొకటిగా చర్చలు అయితే జరుపుతూ ఉన్నారు. రాత్రి 8-9 గంటలకు పైచిలు గంటల వరకు కూడా కేబినెట్ సమావేశం కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. శ్రావ్య, రైట్ శేఖర్, థ్యాంక్ యూ.